వెల్కమ్ బ్యాక్ టు మానే స్పెషల్ డిబేట్. సార్, గోవిందరెడ్డి గారు, రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి రోడ్లు, మద్యము, కరెంటు ఛార్జీలు, ఆస్తి పన్ను పెంపడం అంశాలపై కూడా చాలా వివాదాస్పదమైనటువంటి నిర్ణయాలు తీసుకుంది. ఈ అంశం పైన కూడా ప్రతిపక్షాలు ఒక ఉద్యమ ధోరణి అవలంబిస్తున్నాయి. ఏమన్నా రాష్ట్ర ప్రభుత్వం స్టెప్ బ్యాక్ అయ్యేటువంటి అవకాశం ఉందా ఈ అంశాలలో? అంటే అండి, ఇంతకు ముందు ఇప్పుడు మన రవికిరణ్ గారు కానీ లేకంటే శివరాం ప్రసాద్ గారు కానీ వారు మాట్లాడుతూ, అంటే నిన్న జరిగినటువంటి ఇప్పుడు ఇక్కడ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ఆయన పెద్ద ఎత్తున ఎక్కడ చూసినా జనాలు అన్నారు. నేను ఒకటే చెప్తున్నాను, యాక్చువల్లీ ఆయన ముఖ్యమంత్రి గారు పులివెందులకు వచ్చిన రోజు కూడా నేను కూడా ఆ ఫంక్షన్ లో పాల్గొన్నాను. కేవలం 30 మంది మాత్రమే అక్కడ లోపల అక్కడికి అలో చేయబడ్డారు. బయట కూడా ఎక్కడ కూడా గుమికూడడం కానీ మిగతాది కానీ ఎలాంటి పరిస్థితుల్లో కూడా చేయలేదు. అదంతా కోవిడ్ నిబంధనలకు అక్కడ కూర్చున్న వాళ్ళు కూడా మీరు చూసింటారు, తెలివై చేయబడ్డాయి కార్యక్రమాలు అన్ని కూడా చాలా దూరంగా మిగతా మోర్ దాన్ ఏ మీటర్ మే 1.5 మీటర్ దూరంలో కేవలం 30 మెంబర్స్ మాత్రమే అలో చేసినటువంటి పరిస్థితి. కాబట్టి ఇవన్నీ కూడా అంటే ఏదైనా కూడా ఒక రిలీజియస్ ఫంక్షన్స్ లో మళ్ళీ రేపు పొద్దున ఏదైనా రిస్ట్రిక్ట్ చేసినా కూడా పోలీస్ కానీ ప్రభుత్వ యంత్రాంగం కానీ చేస్తే మళ్ళీ విమర్శలు కూడా చేస్తారు. మీరు చూడండి, హిందూ టెంపుల్ ఇలా జరుగుతా ఉందని ఇప్పుడే రవికిరణ్ గారు అంటున్నారు. ఆయన బక్రీద్కి ఒక విధంగా చూస్తున్నారు, మిగతా వాళ్ళకి ఒక విధంగా చూస్తారు. అంటే ప్రతి విషయాన్ని కూడా పొలిటిసైజ్ చేసేటువంటి ఒక విధానంలోకి ప్రతిపక్షాలకు వెళ్ళేటువంటి ఒక వ్యవహారంలో ఈనాడు ఉన్నారు అనేటువంటిది నేను ఈ సందర్భంగా తెలియజెప్తున్నాను. సరే, ఇప్పుడు మిగతా అన్ని విషయాల్లో ఇప్పుడు మీరు అన్నారు, ఇప్పుడు ఈ సినిమా హాల్లో టికెటింగ్ అన్నారు, ఇప్పుడే మీరు చెప్పారు ఆన్లైన్. అంటే దీనివల్ల ట్రాన్స్పరెన్సీ పెరుగుతుంది ప్రతి ఒక్క విషయంలో కూడా. అసలు ఎన్ని అమ్ముతున్నారు ఇప్పుడు అక్కడ? 400 అమ్ముతారు, 100 కూడా టికెట్లు దుప్పరు హాల్లో. దానివల్ల ప్రభుత్వానికి ఆదాయం పోతుంది, ట్రాన్స్పరెన్సీ ఉండదు. సో ఇది ప్రతి ఒక్కటి కూడా ట్రాన్స్పరెన్సీ రావాలి. ప్రభుత్వానికి రావాల్సిన ట్యాక్సులు ప్రభుత్వాలకి రావాలి, యాజమాన్యానికి పోవాల్సిన యాజమాన్యానికి పోవాలి తప్ప ఏది కూడా మరి ట్యాక్సెస్ వ్యవహారంలో మరి ఈ విధంగా లీకేజెస్ అనేది. గోవిందరెడ్డి గారు మీరు చెప్పిన రీజన్ బాగులేదు. కిరాణా షాపులలో కూడా జిఎస్టీ వాళ్ళు మిషన్ పెట్టి డబ్బులు ట్యాక్సులు వసూలు చేస్తున్నటువంటి తరుణంలో ఒక థియేటర్లో ఒక విధానం ఎన్ని టికెట్లు అమ్ముతున్నారో తెలుసుకోవడం రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బంది కాదు. కానీ మీరు తీసుకున్నటువంటి చర్యతోని వేలాది థియేటర్లు, గత 3 సంవత్సరాల అసలు తెరుచుకొని థియేటర్లు శాశ్వతంగా మూతపడే ప్రమాదం ఉంది. ఎందుకండి? ఎందుకుంటాయి? ఫర్ ఎగ్జాంపుల్, 100 మందే థియేటర్లకు వస్తారు, ఆ ప్రపోర్షనేట్ గానే ట్యాక్స్ పోద్ది. 400 మంది వస్తారు, 400 మందే ఆ ట్యాక్స్ గవర్నమెంట్ కి వెళ్ళేటువంటి ట్యాక్స్ వెళ్తుంది. సార్ అంటే కాదు, ఓకే, మద్యం ధరలపైన మీరు స్పందించండి. మద్యం ధరలు 20 రూపాయలున్న కోటర బాటలు 220 రూపాయలు అయ్యింది. ప్రభుత్వం ఎలాంటి సంస్కరణలు తీసుకురావాలనుకుంటుంది ఈ అంశం పైన? సార్, ముందే మేము ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందే కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినారు, ఇదంతా కూడా బీదలు తాగడానికి లేకుండా ఇవంతా కూడా రెడ్యూస్ చేస్తాము షాప్స్, ఇదంతా కూడా ధరలు షాక్ కొడుతుంది అని చెప్పి ఆయన చెప్పారు. రేట్లు ఆ విధంగా పెట్టడం వల్లనే నియంత్రణ వస్తుంది అనేది. రెండోది, మనం ఎప్పుడైనా ఒకటి చూడండి, ఒక షాప్ దగ్గరగా ఉంటే అక్కడంతా కూడా ఆ దుకాణంలోకి వెళ్తారు. ఇప్పుడంతా కూడా గ్రామాల్లోకి ఇంతకు ముందు ఉన్నటువంటి దుకాణాలు ఒక్కటి కూడా లేకుండా. అందుకనే మీకు లిక్కర్ సేల్స్ 50% పడిపోయినాయి. రేట్లు పెరిగినాయి, రేట్లు పెంచారు. పెంచడం వల్ల కూడా వాళ్ళందరికీ కూడా అది ఒక డిఫరెన్స్, అంటే బీదవాడు సామాన్యుడు దానికి దూరం అవుతాడు, దానివల్ల వాళ్ళ కుటుంబాలు బాగుపడతాయి అనేటువంటిదే మా వైఎస్ఆర్సిపి విధానము, ముఖ్యమంత్రి గారి విధానం అదే. అందుకనే మంచి ఫలితాలు ఈనాడు వస్తా ఉన్నాయి. మీరు గ్రామీణ ప్రాంతంలో పోతూ ఉంటే వాళ్ళందరి కూడా పర్చేజింగ్ కెపాసిటీ పెద్ద ఎత్తున పెరగడం కూడా ఈనాడు జరిగింది. అందుకనే దే ఆర్ వెరీ వెరీ హ్యాపీ, ఎస్పెషల్లీ స్త్రీ లోకం అంతా కూడా, మహిళా లోకం అంతా కూడా జగనన్న అంటే అంత వాళ్ళందరూ కూడా ఎంత పెద్ద అభిమానిస్తున్నారో మన గ్రామ ప్రాంతాలకు పోతే తెలుస్తుంది. ఎందుకంటే వచ్చే ప్రతి రూపాయి కూడా ఒకప్పుడు మరి
వాళ్ళందరి కూడా వాళ్ళ కుటుంబాని కోసం ఉపయోగపడి వాళ్ళ యొక్క జీవన ప్రమాణాలను పెంచడానికి పెద్ద ఎత్తున ఉపయోగపడేటువంటి ఒక గొప్ప సంస్కరణలు ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నాయి. సత్య గారు, ప్రభుత్వ వైఫల్యాలు ప్రతిపక్షాలు ఎంతవరకు ఇన్కాష్ చేసుకునే ప్రయత్నంలో ఉన్నాయి? టీడీపీ కేసులు కోర్టులు ప్రజా సమస్యలపైన స్పందిస్తుంది, జనసేన ప్రజలకున్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యలలో ప్రభుత్వం ఫెయిల్ పైన వాళ్ళు ఎజెండా ఎత్తుతున్నారు, లాజికల్ మిస్టేక్స్ పైన బీజేపీ పనిచేస్తుంది, ఎలా ఉంటుంది టోటల్? ప్రతిపక్షాలు ఎంతవరకు పుంజుకుంటాయి? సార్, ఇప్పుడు మనం మాట్లాడుతుండగానే మన టాపిక్ మొత్తం డైవర్ట్ చేయగలిగే కెపాసిటీ జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. డైవర్ట్ చేశారు ఎందుకంటే సడన్గా మనం అసలు ఇంపార్టెంట్ విషయాలు పక్కన పెట్టి ఇప్పుడు ఆ సినిమా టికెట్ల విక్రయాలపై వెళ్ళాం. ఎందుకంటే ఇదివరకు ఆ వకీల్ సాబ్ సినిమాలో కూడా సడన్గా ఒక జీవో తీసుకొచ్చారు. అప్పటి వరకు నేను జీవో తీసుకొచ్చి ఆ వకీల్ సాబ్ కలెక్షన్స్ని కొట్టాలని ఇబ్బంది పెట్టాలని చేశారు. ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరి మీద వాళ్ళని ఎలాగ కంట్రోల్ చేయాలి, ఎందుకంటే వీళ్ళు నిజంగా ఆదాయం పెంచుకోవాలంటే ఇసుకను పూర్తిగా ప్రభుత్వం విక్రయిస్తే ప్రైవేట్ కాకుండా బ్రహ్మాండ ఆదాయం వస్తుంది. అలాగే లిక్కరు ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు వీళ్ళు ఈ రెడ్డి బ్రాండ్లన్నీ తీసేసి గవర్నమెంట్ డైరెక్ట్గా ఇదివరకు ప్రభుత్వ సారాయ దుకాణం పెట్టారు కదా, అలా పెట్టుకొని డైరెక్ట్గా గవర్నమెంట్ అమ్మితే డబ్బు ఎక్కువ వస్తుంది. అంతేగాని ఇదివరకు ఒక సినిమా వచ్చిందండి 1997 టుమారో నెవర్ డైస్ అని, అంటే మీడియా డిసైడ్ చేస్తుంది అక్కడ. ఇప్పుడు ఇక్కడ మీడియా కాకుండా ఒక సాక్షి ఛానల్ యజమాని కదా ఈయన కూడా, ఈయన ఏంటంటే ఈయన డిసైడ్ చేస్తారు కదా మనం టీవీలో ఏం డిబేట్లు పెట్టుకోవాలని. సడన్గా కరెంట్ టాపిక్స్ అన్ని పక్కకి వెళ్ళిపోయి ఇంకొక టాపిక్ వస్తుంది. రాముడు తల ఎగిరిపోయింది అనుకోండి, అక్కడ రాముడు తల గురించి మొత్తం అంతా అటు వెళ్ళిపోయింది. డెవలప్మెంట్ లేదు, ఏం లేదు, కొన్నాళ్ళంతా అక్కడ పడ్డాం. ఇప్పుడు ఏం చేస్తారంటే నువ్వు ఇవ్వము అనగానే మనం దీని మీద డిబేట్లు పెట్టుకుంటాం. అసలు మనం రోడ్లు అంటే ఆ రోడ్లు టాపిక్ చాలా ఎక్కువ అయిపోయింది, అంతమంది 2 కోట్ల మంది చూశారు ఈ విషయం, దాన్ని ఎలాగ కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతో చేశారు. దీనికి ముందుగా నేను ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన గతంలో కంటిన్యూ చేస్తున్న టాపిక్లో ఒక చిన్న అంశం మిగిలిపోయింది. గోవింద్ రెడ్డి గారి ద్వారా నేను మా గౌరవ ముఖ్యమంత్రి గారి రిక్వెస్ట్ ఏంటంటే రోడ్ల తాలూకు వివరాలు aptransport.org ఉంటాయి నార్మల్గా. అంటే ఎన్ని వాహనాలు ఎన్ని తిరుగుతున్నాయి, ఎంత పన్ను వసూలు చేస్తున్నాం, ఏ రకాల వాహనాలు ఎన్ని ఉన్నాయి రాష్ట్రంలో, కమర్షియల్ ఎన్ని ఉన్నాయి, ప్రైవేట్ ఎన్ని ఉన్నాయి, వివరాలన్నీ ఉంటాయి. అవన్నీ కూడా 2013 వరకు ఉన్నాయండి. 2013 తర్వాత ఆదాయ వివరాలు లేవు. 2013 వరకు ఆదాయ వివరాలు ఉన్నాయి. 2013 తర్వాత చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆదాయం లేదు. ఇప్పుడు ఆదాయం ఎంత వస్తుందో తెలియదు. ఇప్పుడు నిజంగా అంత ట్రాన్స్పరెంట్గా ఉండాలనుకున్న ప్రభుత్వం ముందు ట్రాన్స్పోర్ట్ ఎంత ఆదాయం వస్తుందో ఓపెన్గా పోర్టల్ ఉంది కదా, డిజైన్ చేసి ఉన్న పోర్టల్లో ఇన్ఫర్మేషన్ పెట్టరు. కానీ వీళ్ళు సినిమాల గురించి ఇంకో పోర్టల్ చేస్తారు. అసలు ప్రభుత్వానికి ఏమైందంటే బిజినెస్ అనేది వ్యాపారస్తులు చేయాలి. వీళ్ళు చూడాల్సింది, ప్రభుత్వం చూడాల్సింది అశ్లీలత హింస లేకుండా చూడాలి, చిత్రాలు సెన్సార్ చేయాలి, ఆ తర్వాత ట్యాక్స్ వసూలు చేసుకోవాలి. ట్యాక్స్ వసూలు చేసుకోవడంలో ఏమైనా ఇబ్బంది ఉన్నాయంటే లోకల్గా వాళ్ళ కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఉంది, వాళ్ళకి చెప్పాలి ప్రతి థియేటర్లో ఒక కెమెరా పెట్టండి, ఎంతమంది వెళ్తున్నారు ఎంతమంది వస్తున్నారు చూడండి చెయ్యండి అని చెప్పి. అలా కాకుండా ఇది ఆమ్ ట్విస్టింగ్ పాలిటిక్స్ చేస్తున్నారండి, ఇది చాలా చాలా తప్పు. వాళ్ళకి చాలా విఘాతం కలుగుతుంది దీనివల్ల. ఇది ఏంటంటే డైవర్షన్ పాలిటిక్స్, ఇవన్నీ చదవండి, ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఇందాక గోవింద్ రెడ్డి గారు అన్నారు పల్లెటూరులో ప్రజలు హ్యాపీగా ఉన్నారని, మీరు మహా టీవీ ఒక ఛానల్ పట్టుకొని వెళ్ళి లైవ్ పెట్టండి. ఎందుకంటే ఎడిట్ చేస్తారు, బూతులు తిడుతున్నారు. నేను చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నీ తిరిగి వచ్చాను, ఇప్పుడు బూతులు తిడుతున్నారు. కాబట్టి ఒకసారి తీసుకెళ్ళి చూపించండి జగన్మోహన్ రెడ్డి గారికి, ప్రజలు ఏమనుకున్నారో తెలుస్తుంది. రాత గోవింద్ రెడ్డి గారు వెళ్ళడం అందరూ టీవీలో చెప్తే ప్రజలు నిజంగా పొగుడుతున్నారేమో అనుకున్నారు. పొగడం లేదండి, చాలా ఇబ్బందులు పడుతున్నారు. అంటే దౌర్జన్యంగా భూములకు లాక్కోవడం, పేదలందరికీ ఇళ్ళని పేరు పెట్టి పేదల దగ్గర నుంచి భూములు పెట్టుకున్నారు. నెక్స్ట్ ఇచ్చినవన్నీ కూడా లోతట్టు ప్రాంతాల్లో ఇవ్వడం. ఇప్పుడు అన్ని కూడా చూడండి, ప్రతి దగ్గర మునిగిపోయి ఉన్నాయి ఇచ్చిన స్థలాలన్నీ. అలాగే లోతట్టు ప్రాంతాల్లో ఇవ్వడం, ఇవన్నీ చేసి నెక్స్ట్ ప్రభుత్వ భూములు కొనేసి ప్రభుత్వానికి అమ్మారు. ప్రభుత్వ భూములే కొనేసి ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్ మేనేజ్ చేసి, ఇదేంటంటే ఇప్పుడు ఏదంటే సాఫ్ట్వేర్ అన్ని తీసుకొచ్చి మొత్తం రికార్డ్స్ అన్ని డిజిటైజ్ చేసామని చెప్పి ఏది నిజమైన భూమో, ఏది రెవెన్యూ ల్యాండో, ఏది ఫారెస్ట్ ల్యాండో ఎవరికి తెలియడంలా ఇష్టం వచ్చినట్టు దౌర్జన్యం అరాచకం జరుగుతుంది. ఇదివరకు గత ప్రభుత్వం టైంలో సిట్ వేశారు, అతను అప్పుడు బయట పెట్టలేదు. ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత ఆ సిట్ పైన పెట్టడం మానేసి వీళ్ళు ఒక సిట్ వేశారు, వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఇది చాలా చాలా దౌర్భాగ్యం అండి, ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం. ఈ సినిమా విషయంలో ఆ జీవో మాత్రం వాళ్ళకి నిజంగా చాలా పెద్ద ట్రబుల్ తీసుకొస్తుందండి. ఎందుకంటే ఇది ఏంటంటే ఈ డైవర్షనరీ పాలిటిక్స్ వద్దండి, స్ట్రైట్ చెప్పమనండి, ఎక్కడ ఆదాయం కావాలో చెప్పమనండి, అఖిలపక్షం మీటింగ్ పెట్టమనండి, మీకు చెప్తాం ఎలా ఆదాయం వస్తుందో ప్రభుత్వానికి. సత్య గారు, లింగమనేని గారు, అంటే ప్రతిపక్ష పార్టీగా మీరు ప్రజల దగ్గరికి వెళ్ళిన దానికంటే కూడా కోట్ల దగ్గరికి వెళ్ళినటువంటి సంఘటనలు చాలా ఉన్నాయి. సుమారు 1500 అంశాలలో
ప్రభుత్వ వ్యతిరేక విధానాలపైన మీరు కోర్టుకెళ్ళి న్యాయాన్ని గెలిపించుకున్నటువంటి దాఖలాలు ఎన్నో ఉన్నాయి. మీరు ఈ కోర్ట్ అప్రోచ్ అనేటటువంటిది స్ట్రాటజీలో ఒక భాగంగా భావిస్తున్నారా, లేదు అంటారంటే అది ఎలా మీరు ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నారు? మీరు చెప్పిన దాంట్లో ఒక తేడా ఉందండి. మేము ప్రజల దగ్గరికి వెళ్ళకపోవటం అంటూ ఏం లేదు. మీరు చూడండి, ప్రతి ఇష్యూ మీద ప్రజల దగ్గరికి వెళ్తున్నాం, ఎలర్ట్ చేస్తున్నాం. దాంతోపాటు కోర్టులకు వెళ్తాం కూడా ఒక బాధ్యతే కదా. మామూలుగా ప్రజలు అందరూ కోర్టులకు వెళ్ళలేరు కదా. వాళ్ళ తరఫున వెళ్లాల్సిన అవసరం కూడా ఉంది, వాళ్ళ సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రజాదత్తే కార్యక్రమాలు ఏమన్నా ప్రభుత్వం చేపడితే దాన్ని కోర్టుల ద్వారా సరి చేయాల్సిన అవసరం ఉంది. సరే, ఇందాక గోవింద్ రెడ్డి గారు ఒక విషయం చెప్పారు, అంటే ఎంత చక్కగా వైసీపీ వారు అబద్ధాన్ని నిజంగా చెప్తారో చూడండి. అక్కడ ఇప్పుడు ఇందాక మన రవికిరణ్ గారు క్లియర్ గా ఫోటోలో చూపించారు ఎంతమంది ఉన్నారు ఏమున్నారని. సరే, అది అందరూ చూశారు, అందరికీ తెలుసు నిబంధనలు అతిక్రమించారు వైసీపీ వారు. నిబంధనల్ని మొత్తం అతిక్రమించారు. ఇడుపులపాయ నుంచి ఆయన చెప్పినట్టు శ్రీకాకుళం వరకు, ఇచ్చాపురం వరకు. సరే, దాన్ని ఆ విషయం అలా అడ్డుపెడితే, ఇప్పుడు గోవింద్ రెడ్డి గారు ఇంకొక విషయం అన్నారు, అంటే ఆ ప్రభుత్వానికి అసలు సంబంధం లేని విషయం అది, పారదర్శకత కోసం సినిమా టిక్కెట్లని. అసలు పారదర్శకత ఎక్కడుందండి మీ పరిపాలనలో? మీరు జీవోల్లో దాచేసుకుంటుంటే, జీవోల్లే మీరు దాచేసుకుంటున్నారు. పారదర్శకత అని మాట్లాడటానికి అసలు మాట్లాడే హక్కు ఉందా ఈ ప్రభుత్వానికి? సరే, నాకైతే ఒక అనుమానం ఉందండి ఈ టిక్కెట్ల విషయంలో. అట్లాగే సచ్చి గారు ఒకటి కరెక్ట్ గా చెప్పారండి, ఏ విషయమైనా సరే ఒక ఇష్యూ ప్రజల్లోకి వెళ్తున్నప్పుడు, ఇప్పుడు రోడ్లు కానీ లేకపోతే ఆ పెంచిన కరెంట్ బిల్లు, కరెంటు షాక్ కొడుతుంది ఇప్పుడు అందరికి. వాళ్ళు ట్రూ అప్ చార్జెస్ అని రూపాయలు 30 పైసలు ఎంతో ప్రతి యూనిట్ కి వేస్తున్నారు, కరెంట్ షాక్ కొడుతుంది. ఇప్పుడు అవన్నీ మరిపించడం ఎట్లా అని ఆలోచించి ఈ ఒక ఈ సినిమా టిక్కెట్లు ఆన్లైన్ అనేది తీసుకొచ్చారని నేను అనుకుంటున్నా. దీని అనుకున్న ఇంకొక కుట్ర కూడా ఉండుంటుందండి. ఏమంటే వైసీపీ వారు ఏం తీసుకున్నా చూడండి, ఏదైనా సరే సెంట్రలైజ్ చేస్తున్నారు ప్రతి ఇష్యూని. ఇసుక తీసుకోండి సెంట్రలైజ్డ్, అట్లాగే మద్యం తీసుకోండి సెంట్రలైజ్డ్, అంటే కరప్షన్ కూడా సెంట్రలైజ్డ్. ఇప్పుడు ఇక థియేటర్ నిలబడ్డారు. ఇప్పుడు ఒక ఇప్పుడు కనీసం నేను అనుకుంటుంది ఏంటంటే 10-12 కోట్ల ఆదాయం ఉంటుందండి టికెట్ల మీద త్రూ ది స్టేట్. అంటే నెల తర్వాత, ఇందాక గాంధీ గారు చెప్పినట్టు నెల అయిన తర్వాత వాళ్ళకి ఇస్తానంటే అంటే దాదాపు 350 కోట్లు, 350 కోట్లు మీ దగ్గర పెట్టుకుని ఈ ఇది థియేటర్ యజమానులు ఎక్కడ భరించగలరు ఈ లాస్ ని? ఆ తర్వాత ఏంటి బేరాలు ఆడతారా? లేదంటే ఈ ఆదాయాన్ని చూపించి కార్పొరేషన్ మీద అది ఈ ఆదాయాన్ని చూపించి వాళ్ళు అప్పు తీసుకొస్తారా? ఇదిగో నాకు ఇంత ఆదాయం వస్తుంది, ఇజ్జోడండి, మరి కొత్త అప్పులు చేయడానికి ఒక మార్గం. ఇది ఖచ్చితంగా కరప్షన్ కు దారి తీసే విధానం తప్ప దీంట్లో ఎక్కడా కూడా కరప్షన్ లేకపోతే బెదిరింపులు, ఈ రెండే ఉంటాయి దీంట్లో. మీరు అటుండప్పుడు ఒకవేళ ఆన్లైన్ పోర్టల్ పెట్టదలుచుకుంటే విడగొట్టండి. థియేటర్ వాళ్ళకి వెళ్ళే థియేటర్ వాళ్ళకి అప్పటికప్పుడు ఆన్లైన్ వెళ్ళేదైతే పెట్టండి, డిస్ట్రిబ్యూటర్కి వెళ్ళేది ఆన్లైన్ వెళ్ళేదైతే పెట్టండి, ట్యాక్సెస్ డైరెక్ట్గా వెళ్ళేది పెట్టండి. ఆ విధంగా పెట్టకుండా నెలకొకసారి మీరు ఎవరికైనా మీ చేతులు ఎందుకుంటారు వాళ్ళప్పుడు? ప్రజలకి ఎడములు మీ చేతికి ఎందుకు రావాలి? ఇది కూడా ఒక పెద్ద స్కీము, ఇది ఒక పెద్ద స్కామ్. ఇది దీంట్లో ఇంకొక స్కామ్ కి రెడీ చేస్తున్నారంటే వీళ్ళు ఏది చేసినా సరే స్కామ్, ప్రజల మీద భారం, తర్వాత బెదిరింపులు. ఇది తప్ప పారదర్శకత అనేది లేని పరిపాలన, తొగ్లక్ పాలన, ఇది మరో తొగ్లక్ చర్య తప్ప వేరే ఏం కాదు. ఇది ఈ ఈ విధానాల మీద ఏంటి, ఏమి ప్రజలకి మేలు చేస్తారో చెప్పండి. ఏం చేయగలరు మీరు? ట్యాక్సులు ఎవేషన్ అంటున్నారు, ట్యాక్స్ ఎవేషన్ అన్నప్పుడు ఇమ్మీడియట్ గా వాళ్ళ డబ్బులు వాళ్ళకి లేదంటే పెట్టండి థియేటర్స్ కి. మీ దగ్గర ఎందుకు ఉన్నారు డబ్బులు? మీ దగ్గర దీనికో ఉండండి, మళ్ళీ వాళ్ళు కోర్టు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి, కొట్టేస్తుంది జీవాన్ని. అంటే మళ్ళీ దానికి ఒక లాయర్ తీసుకొస్తారు, ఆయనకు ఒక 1 కోటి రూపాయలు ఖర్చు పెడతారు, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం తప్ప ఇక్కడ ఏ విధమైన. ఇప్పుడు ఇవాళ అక్షంతరపడి కదా ఆ చట్టం దీని మీద, దానికి వైసీపీ రంగులు వేస్తే మళ్ళీ ఇవాళ అక్షంతరపడి, దానికోసం ఒక లాయర్ ఢిల్లీ నుంచి తీసుకొస్తారు. వారికేమో వారు కోర్టు వాళ్ళకి
కథ పెడతారు. ఏ విధంగా అండి లింగారెడ్డి గారు, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. మన రవికిరణ్ గారు, వైఎస్ఆర్ సిపి బీజేపీ మధ్యలో ఫ్రెండ్లీ కాంటెస్ట్ ఉంది అంటని చెప్పి ఒక రూమర్ ఉంది, ఒక్కసారిగా బీజేపీ వీధికి ఎక్కడాన్ని ఎలా భావించాలి? ఎన్ని కొన్ని చెత్త పేపర్లను చెత్త మీడియాలో చేసే పనులు అండి, దీనిలో ఏమాత్రం వాస్తవం లేదు. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం పారదర్శకంగా పరిపాలిస్తున్నానంటే అసలు ఆ మాట చెప్పడానికి వైసీపీ ప్రభుత్వానికి నైతిక అర్హత లేదండి. పారదర్శకత ఎందుకు ఉంటుందండి? ఇప్పుడు 2005 నుంచి జీవోలు ఆన్లైన్ లో పెడుతున్నారు, అన్ని విషయాలు పారదర్శక పెడుతున్నారు. 16 సంవత్సరాల తర్వాత ఇప్పుడు వాళ్ళు తీసేస్తారంటే పారదర్శక పాలన కోసం తీసేశారా లేకపోతే దానికోసం ఉంచారా? ఇసుక విధానం పారదర్శకత తీసుకొస్తా అన్నారు, ఆన్లైన్ వెబ్సైట్లు తీసుకొచ్చారు, ఏం చేశారండి? చేయగలిగారా మీరు? మీరు చేయలేకపోయారు కదా. మీ పనులు మీరు చేయండి ముందు. ఈ ప్రభుత్వం చేయవలసి సినిమా టికెట్లు కూడా మీకెందుకండి? సినిమా టికెట్లు అమ్ముకుని బతికాల్సిన పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వానికి ఏంటి? అది ఎవరు ప్రైవేట్ వ్యక్తులు ప్రోత్సహించండి. దానికి కావాల్సినటువంటి ఏదో చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉంటే మీరు పెట్టుకోండి. సినిమా టికెట్లు అమ్మాల్సిన దుస్థితి రాష్ట్ర ప్రభుత్వం దేనికి? దాని ఎందుకు దొరుకుతారు? రెండో అంశం రోడ్ల విషయం. రోడ్లు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న కూడా చెప్పారు, ముఖ్యమంత్రి గారు 8 నుంచి మొదలు పెట్టామంటున్నారు. కానీ మేము అనేది ఏంటంటే వర్షాకాలంలో రోడ్లు వేయమని ఎవరు అనరు. అయితే ఇప్పుడు ఉన్నటువంటి గుంతలనే పోడ్చాలి కదా. ఇమ్మీడియట్ గా మీరు గుంతలు పోడ్చకపోతే ఎన్నో ప్రమాదాలు అవుతున్నాయి, ఎంతో మంది అనారోగ్య పాలవుతున్నారు, వెహికల్స్ పాలవుతున్నాయి. వర్షాలు ఒక ఈ రోజు వర్షం పడితే రేపు పడదు ఉంది, వెంటనే గుంత పోడ్చడానికి ఏంటి ఇబ్బంది? ఇమీడియట్ మరమ్మతు చేయకుండా నేను ఎప్పుడు నవంబర్ లో చేస్తానంటే ఎలా కుదిరితే? గతంలో కూడా ముఖ్యమంత్రి గారు ఇలా చెప్పారు, జనవరి 5, 2021 ఇదే స్టేట్మెంట్ ఇచ్చారు. జనవరి 10 నుంచి 45 రోజుల్లో పూర్తి చేస్తా ఉన్నారు, చేయలేదు. ఆ తర్వాత మంత్రి గారు శంకరనారాయణ చెప్పారు పూర్తి అవ్వలేదు. సో ప్రధానంగా ఇమీడియట్ గా గుంతలు పూర్చే ప్రయత్నం చేయండి. ఇంకా మూడో అంశం సామాన్యులకి సంక్షేమ పథకాలు. ఉభయ సామాన్యులకి 1 కోటి మందికో 1.5 కోటి మందికో మీరు సంక్షేమ ఫలాలు బటన్ నొక్కుతున్నా డబ్బులు వేస్తారు, బాగానే ఉందండి. ఆ భారాన్ని మీరేం చేస్తున్నారు? మధ్యతరగతి ఎగువ మధ్యతరగతి ప్రజల మీద ఆ భారం వేస్తున్నారు. పెట్రోల్ డీజిల్ సెస్సుల పేరు మీద, చెత్త పనుల మీద, ఆస్తి పనుల మీద, ఎలక్ట్రికల్ బిల్లు పేరు మీద, మద్యం రేట్ల పేరు మీద, అనేక పేర్ల మీద మీరు వాళ్ళ మీద భారం వేసేసి వాళ్ళని నరకదొక్కేసి చెప్పుకొట్టేసి ఎందుకని ఆ ప్రయత్నం చేసి ఒక ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ మీద కక్ష సాధిస్తున్నారు. ఇది సమంజసం? మీకు సంక్షేమం పేరు మీద రవికిరణ్ గారు, రవికిరణ్ గారు, గోవిందరెడ్డి గారు, మీరు ఎలా స్పందిస్తారు ఈ టోటల్ అంశం పైన? రవికిరణ్ గారు కానీ, సత్య గారు కానివ్వండి, లింగమనేని గారు కానివ్వండి, చాలా అంశాలు ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలపై వాళ్ళు ఒక స్పష్టతనిచ్చారు, మీరు ఎలా స్పందిస్తారు? ఏమండి, ఇప్పుడు వారు ముగ్గురు కూడా చెప్పారు కదా, జీవోస్ అన్ని కూడా వాళ్ళు నెట్లో పెట్టేదాన్ని తీసేశారని. ఈ రోజు నిన్న జీవో వచ్చింది, ప్రతి ఒక్కటి కూడా నెట్లో పెట్టడానికి ఆ జీవో కూడా మీరు చూసింటారు. గోవిందరెడ్డి గారు మాట్లాడనివ్వండి, సత్య గారు ఒకటి స్పష్టంగా చెప్పారు, మీరు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని. మరి తీయడం ఎందుకు, పెట్టడం ఎందుకు? నేను సార్ దాంట్లో కొన్ని కొన్ని ఇబ్బందులు ఉన్నాయి టెక్నికల్ గా, అంటే దానికి అంతా కూడా డీటెయిల్ గా ఇచ్చినారు ఆ జీవోలో. నేను దానికి ఎందుకు ఇవ్వాల్సి ఉంది అంటే ఏ జీవోలు పెట్టాలి, ఏ జీవోలు పెట్టకూడదు అనేటువంటి దాంట్లో నియంత్రణ కూడా అవసరం. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కొన్ని చాలా అంటే లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఉంటాయి, కొన్ని లేకపోతే టెర్రరిస్ట్ల ఇష్యూస్ ఉంటాయి, మిగతా ఏదైనా ఉంటాయి, లేకపోతే పోలీసింగ్ ఇష్యూస్ ఉంటాయి. దాని విషయంలో ఏదండి రవికిరణ్ గారు సాటిస్ఫై అవుతారు, మీరందరూ కూడా సాటిస్ఫై అవుతారు ఆ జీవోలో. చాలా చాలా క్లియర్ కట్ గా ఉంది జీవో. రెండో విషయంలో ఇసుక గురించి చెప్తున్నారు, అయ్యా గత 5 ఏళ్లలో తెలుగుదేశం పార్టీ ఈ ఇసుకను ఫ్రీగా అమ్మి ఈ అంతా కూడా ఎట్లా ఏ విధంగా ముఖ్యంగా నాయకులందరూ తెలుగుదేశం నాయకులు పెద్ద ఎత్తున కోట్లు ఏ విధంగా దండుకున్నారో మనందరికీ తెలుసు. ఇప్పుడు ఇసుక ఎంత దండుకున్నారంటే 100,000 కోట్లు. ఎందుకు నేను ఒక జగన్మోహన్ రెడ్డి గారు
సార్ గోవింద్ రెడ్డి గారిని మాట్లాడనివ్వండి, క్రాస్ టాక్స్ వద్దు ప్లీజ్. ఎస్, నన్ను మాట్లాడిన తర్వాత మీరు యూ కెన్ రియాక్ట్. ఎస్ ఎస్, నేను ఊరికనే ఉన్నా కదా. మీరు ముగ్గురు మాట్లాడినప్పుడు నేను మీకు చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఏదైనా కూడా ప్రభుత్వం ఉచితంగా అన్నారు చంద్రబాబు గారు, కానీ ఎక్కడ రేవుల దగ్గరికి పోయినా కూడా అక్కడ ఉండేటువంటి పొలిటికల్ లీడర్స్ కు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు ఆయన. అక్కడంతా కూడా ఏ లారీకి కానీ ఏ ట్రాక్టర్ కానీ అక్కడ ఉన్నటువంటి లోకల్ నాయకులందరూ కూడా 1500 తీసుకొని ఇసుక అమ్మినటువంటి వ్యవహారం దాంట్లో అనేది ఇది ఇదంతా కూడా ఇట్ ఇస్. మీరు ఎందుకు, మీరు ఎవరినైనా ఇంటెలిజెన్స్ లో అడగండి, లేకపోతే మీ మీ ప్రెస్ లో అడగండి, మీడియాలో అడగండి, ఇట్ హాజ్ హ్యాపెన్ లైక్ దాట్. బట్ ముఖ్యమంత్రి గారు ఇదంతా కూడా ప్రభుత్వము ఆయన అంటే ఎక్కడ కూడా ఈ లీకేజెస్ అంతా కూడా అరెస్ట్ చేయడానికి ఆయన ఆయన అవలంబించినటువంటి లిక్కర్ విధానంలో కానీ ఇసుక విధానంలో కానీ ప్రభుత్వమే చేసినట్టు కార్పొరేషన్లు చేసినట్టుగా చేశారు. అందులో కార్పొరేషన్లు చేయడంలో ఇబ్బందులు వచ్చినాయి. ఇప్పుడు ఒక ప్రైవేట్ కంపెనీకి 750 కోట్ల రూపాయలకు ఆక్షన్ చేశారు. ఎక్కడ కూడా పొలిటికల్ లీడర్స్ ఎమ్మెల్యేస్ కానీ లోకల్ లీడర్లను కానీ ఎక్కడ కూడా ఇన్వాల్వ్ లేకుండా కూడా కట్టుదిట్టమైనటువంటి ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోను ఎక్కడైనా మీరు మీ పార్టీ మీద పార్టీ మీద ఇష్టం లేక అంటే ప్రభుత్వం చూస్తాను సార్. ఐ వర్క్ ఎమ్మెల్యే సత్యగ్రహ అన్నారు గ్రామాల్లోకి పోయినారు అని చెప్పి. ఇప్పుడు బొలిశెట్టి గారు గ్రామాల్లో ఎట్లుందండి అన్నారు సార్. ఈ మధ్య మాకు ఒక బై ఎలక్షన్ కూడా వచ్చింది, నేను కనీసం 40-50 గ్రామాలకు పోయినాం. మీరు ఏ గ్రామంలో అనండి సార్, మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగనన్న అనేక పథకాలు ఇస్తున్నారు, మేము బీదల మందలు కూడా ఈ కోవిడ్ లో ఉన్నప్పుడు చాలా ఏదో తింటున్నాం సార్, మాకు ఇబ్బంది లేదు అంటున్నారు. అందుకనే తెలుగుదేశం నాయకులు మీరు కన్క్లూడ్ చేయండి డిబేట్ లో ఎలాంటి సలహా ఇస్తారు ప్రభుత్వానికి, ఎందుకంటే మీరు ఒక క్లారిఫికేషన్ ఇచ్చారు వాళ్ళకు పాలక ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది అని. ఇంకొక విషయం మీరు చెప్పండి, ఇంకొక విషయం చెప్పండి. యా రవికిరణ్ గారు పెట్రోల్ డీజిల్ గురించి చెప్పినారు. ఎవరండి పెట్రోల్ డీజిల్ మీద ఇంత ట్యాక్స్లు పెట్టింది కేంద్ర ప్రభుత్వం? ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, గతంలో కూడా ప్రతిపక్షాన్ని కలుపుకొని చంద్రబాబు నాయుడు గారు వెళ్ళలేదండి, ప్రజలు నష్టపోయారు. ఇప్పుడు కూడా ప్రతిపక్షాన్ని కలుపుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారు. ఈ రెండు చాలా తప్పుడు విధానాలు అండి. పక్కన స్టాలిన్ గారిని చూసి నేర్చుకోండి. అలాగే స్టాలిన్ గారు పెట్రోల్ డీజిల్ మీద 5 రూపాయలు సెస్ తక్కువ వసూలు చేయడం, వ్యాట్ తక్కువ వసూలు చేస్తున్నారు 3 రూపాయలు, అది కూడా చూడండి. నేను చెప్పేది ఏంటంటే, జస్ట్ అప్పుడు ప్రజల్ని మనం ఏదో రకంగా మభ్యపెట్టేటట్టు కాకుండా ప్రతిపక్షం అందరినీ కలుపుకొని ప్రజా పాలన చేయాలి. మనకి ఇచ్చిన మ్యాండేటు నియంత్రణ వ్యవహరించడానికి కాదు, ప్రతిపక్షం కలుపుకొని ప్రజాస్వామ్యయుతంగా పాలించడానికి ఇచ్చారు, రాజ్యాంగబద్ధంగా పాలించడానికి ఇచ్చారు. ఆ రకంగా చేస్తే అందరికీ మంచిదండి. థ్యాంక్ యూ గోవింద్ రెడ్డి గారు, లింగమనేని గారు, బొల్లిశెట్టి గారు, మరియు పెద్దిరెడ్డికి రవికిరణ్ గారికి. ఏది ఏమైనా కానీ పక్క రాష్ట్రమైనటువంటి స్టాలిన్ అవలంబిస్తున్నటువంటి ప్రజా ఆనందకరమైనటువంటి విధానాలు చూసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా నేర్చుకోవాలి అనేటటువంటి ఒక అంశాన్ని స్పష్టత చేశారు. ఏది ఏమైనా కానీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి వ్యతిరేకత అనేటటువంటిది తారాస్థాయికి చేరుకుంది. ఆ వ్యతిరేకతను ఇన్కాష్ చేసుకోవడానికి ప్రతిపక్షాలు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రత్యేక చర్చా కార్యక్రమంలో పాల్గొన్న వ్యక్తులందరికీ ధన్యవాదాలు చేస్తున్నాం.